హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుభా అండ్ మీ ఫుడ్స్ బీవీఆర్ఎం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే ప్లమ్ కేక్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఇది ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. దానికంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని తయారు విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దానిలో 1/2 కప్పు షుగర్ వేసుకుని దీన్ని మనం బాగా కరిగించుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 3 to 5 మినిట్స్ వరకు కలుపుకుంటూ బాగా కరిగించుకోవాలి. దీనికి మనం వాటర్ అక్కర్లేదండి. ఇలా బాగా కరిగించుకున్న తర్వాత దీనిలో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మనం బాగా కలుపుకోవాలి. అంతే, క్యారమెల్ సాస్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలాంటి ఒక గిన్నె పెట్టుకుని దీనిలో శాండ్ కానీ సాల్ట్ కానీ వేసుకుని 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ తీసుకుని దానిలో 2 ఎగ్స్ వేసుకోవాలి. అలాగే దీనిలో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. దీన్ని మనం ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ కేక్ కోసం నేను చాప్డ్ ఆల్మండ్స్, ఎండి ఖర్జూరం, చెర్రీ, ఫ్రూటీ అలాగే జీడిపప్పు తీసుకున్నాను. దీనిలో కొంచెం షుగర్ పౌడర్ వేసుకుని దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోకి మనం చాప్ చేసి మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. దీన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం తయారు చేసి పెట్టుకున్న క్యారమెల్ సాస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకుని దానిలో 1 కప్పు మైదా, అలాగే 1 స్పూన్ కోకో పౌడర్, పించ్ బేకింగ్ సోడా, పించ్ బేకింగ్ పౌడర్ వేసుకుని దీన్ని మనం జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ బౌల్ తీసుకుని దానిలో ఆయిల్ అప్లై చేసుకోవాలి. కింద ఒక వైట్ పేపర్ రౌండ్ షేప్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని వేసుకుని 2 టైమ్స్ ట్యాప్ చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని మనం జీడిపప్పుతో అలాగే ఎండు ఖర్జూరాలతో గార్నిష్ చేసుకోవాలి. అలాగే మిగతా డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నె తీసుకుని దానిలో 1 ప్లేట్ పెట్టుకోవాలి. ఈ ప్లేట్ మీద మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బౌల్ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇలా 1 మూత పెట్టుకుని దీన్ని 50 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 40 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది నాకైతే బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీని సైడ్స్ని ఇలా నైఫ్ యూజ్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఎంత టేస్ట్ అయిన క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. అలాగే ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని ఇతరులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.